ఏపీలోని అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారు. కోనసీమకు మాత్రం మరో విధానం అనుసరించడం ద్వారానే ఘర్షణలకు కారణమైందని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రకటించినప్పుడే పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కోనసీమ జిల్లాగా పేరు పెట్టినందుకు అమలాపురంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలను బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకసారి చరిత్రను మనం గమనించినట్లయితే మహారాష్ట్రలోని ఉన్నటువంటి మరత్వాడా యూనివర్సిటీకి 1970 సంవత్సరాల్లో మరత్వాడా యూనివర్సిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి మహారాష్ట్రలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా ఆర్పిఐ, అనేక రాజకీయ పార్టీలు అంతా కూడా తీవ్ర పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. కానీ ఏ రోజు కూడా ఈ నిరసనల్లో హింసాత్మకం ఎక్కడ కూడా మనకు కనపడలే. అదేవిధంగా ఒకసారి మరత్వాడా యూనివర్సిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి పూణే నుండి ఔరంగాబాద్కు తీసినటువంటి ఒక ర్యాలీలో అనేక రకాలైనటువంటి దుశ్చర్యలు, ఏ విధంగా దళితుల పైన దాడులు చేశారు, దళితులను చంపేశారు, అదేవిధంగా దళితుల ఆడబిడ్డలపై అత్యాచారాలు చేశారు. ఇది మనకు చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. కానీ ఆ రోజు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఆ మరత్వాడా యూనివర్సిటీకి పెట్టలేదు. తర్వాత కాలంలో 1994 సంవత్సరంలో మన శ్రీ కాంచీరామ్ గారి బహుజన సమాజ్ పార్టీ పోరాటం, బహుజన సమాజ్ పార్టీ పైన ఉన్నటువంటి భయంతో మరత్వాడా యూనివర్సిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరత్వాడా యూనివర్సిటీగా పేరు పెట్టడం జరిగింది. మిత్రులారా, ఈ చరిత్ర నేను ఎందుకు చెప్తున్నానంటే 50 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ కూడా ఈ సంఘటన జరిగి 50 సంవత్సరాలు నడుస్తూ ఉంది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నడుస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, అన్ని మతాలకు, ప్రాంతాలకు అందరికీ కూడా భారత రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోవాలని చెప్పినటువంటి సమతావాది, ఒక మానవతావాది అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే ఈరోజు కొంతమంది ఆ యొక్క పేరుని నిరసిస్తూ దీనికి చేయడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే నిజంగానే బహుజన సమాజ్ పార్టీ యొక్క విషయాన్ని ఎందుకు ఖండిస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి కారణమని మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే జిల్లాల పునర్విభజన రోజే తీసుకుని ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కేవలము కులాల మధ్య, బహుజన కులాల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధుంటే వాళ్ళు ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి? ఈరోజు ఎన్టీఆర్ పేరు పెట్టారు, ఈరోజు అదేవిధంగా కొట్టి శ్రీరాములు పేరు పెట్టారు, అన్నమయ్య పేరు పెట్టారు, సత్యసాయి పేరు పెట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనసేన పార్టీ ప్రకటించినటువంటి జనసేన షణ్ముఖ వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఈరోజు ఎన్నికలంటే ఒక 60 నుంచి 60% లోపే ఓటర్లు ఓటు వేయడానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు చూస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకునే శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఓటు యొక్క విలువని, అలాగే ఓటు పైన అవగాహన పెంచుతూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు కాశీరావుపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ఇంటింటికి, మదనపల్లి నియోజకవర్గం అంతా కూడా ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహాలతో పాటు ఓటు పైన అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం నిరంతరంగా చేయాలని కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలు ఈరోజు ఎగువ కాశీరావుపేట, దిగువ కాశీరావుపేట 3 పల్లెలు ఈరోజు చేయడం జరిగింది. ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు ముఖ్యంగా వైసీపీ, టీడీపీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసిందనే ఒక భావన అయితే ఖచ్చితంగా ప్రజల్లో వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఒక కమిట్మెంట్ ప్రజల్లో అందరికీ కూడా వచ్చింది. దాన్ని మనం ప్రజలకు అందరికీ జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఈ కార్యక్రమం నిర్మీరంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై జనసేన.
హనుమాన్ జయంతి సందర్భంగా మైహోష్ మహేష్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు మైహోష్ మహేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ ప్రజలందరికీ కూడా ఈ ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ఓటు శాతం ఇంకా పెంచే విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లోనూ వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ సమస్యల విధంగా అవగాహన పెంచుకొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజల్లో కూడా చాలా విశేషమైన స్పందన వస్తుంది. మార్పు కోరుకుంటున్నారు ప్రజలు కూడా. ఈ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. చాలా ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన.